నాన్న చనిపోయిన మొదట్లో నాకు ఎవరో చెప్పారు, కడప కర్నూలు ఇది మామూలే కదమ్మా, ఎందుకు ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు ఇట్లా జరిగింది అని చెప్పి. అది తప్పు అని ప్రూవ్ చేయాలి అంటే గనక ఇట్లాంటిది మళ్ళీ జరగకూడదు. నా ప్రయత్నం అంతా అంతే, ఇట్లాంటి సంఘటనలు ఇంకొకరికి ఎప్పుడూ జరగకూడదు. అది ఆ ఒక్క పర్పస్, ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ పోరాటం. నిజం బయటకు రావాలి. నిజం బయటకు వస్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి, ఇంకొకరి ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. సో ఈ పోరాటంలో సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారు నాకు తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ టైంలో నేను దేని గురించి మాట్లాడకూడదు.